ఏం జరిగింది? ఇవి మామూలు దెబ్బలు కాదే, ఎవరు కొట్టారు? ఈ పెళ్లికి సాక్షులు ఎవరైనా వచ్చారా? వచ్చాం సార్. ఏమా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. నీకు ఇష్టమే సార్. సరే, ఇక్కడ మీ సంతకం. హలో, సబరీష్ గారేనా? అవునండి. మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని. దయచేసి మీరు ఆ పెళ్లిని 15 నిమిషాలు ఆపండి సార్. ఐఎమ్ సారీ. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరికి ఓకే. వాళ్ళ తరఫున సాక్షులు కూడా వచ్చారు. లాస్ట్ మినిట్ లో ఆపలేను. ఐఎమ్ సారీ సార్. నా కూతురు మోసపోయింది. ఆ ఇడియట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆపండి. పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నారు. చూడండి, వాళ్ళు 4 రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని. ఐఎమ్ సారీ సార్. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సార్, మా నాన్నగారు ఏమన్నా మీతో మాట్లాడింది? అవునమ్మా, అబ్బాయికి ఇంతకు ముందే పెళ్లి అయిందంటున్నారు. లేదు సార్, మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు. ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్. కాదు, సాక్ష్యాలతో వస్తానంటున్నారు, చూద్దాం. ఈ పెళ్లి ఎలాగే ఆపాలని అలా చెప్పారు సార్. మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను. సార్, మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్. నువ్వు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి, 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? కష్టం సార్, కుర్రాళ్ళు కదా. మీరు కార్పొరేటర్ని, వాడికి బ్రదర్ని, పెళ్లి జరిపించండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. 50,000 సరిపోతుందా? లోపల పెట్టుకో. చాలదా? నిన్ను సంవత్సరం లోపలేయడానికి ఇది చాలు, పెట్టుకో. టైం అవుతుంది, త్వరగా పెళ్లి చేయి. ఎన్నిసార్లు చెప్పాలి? ఏంట్రా హెడ్ మేట్, మంచి వచ్చాడో నీకు అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయి, 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 చేయరా. ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు. చేయి, చేయరా పెళ్లి. రెడీ. వీళ్ళందరూ తీసుకొని పదండి, త్వరగా పెళ్లి చేస్తావరా? నీ అంత చూస్తా. చూసావరా పదరా? పదా. చూడమ్మా, ఇందాకే చెప్పాను, నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్లిళ్ళు చేయిస్తున్నాను. కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం. ఇలా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను, వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి. నువ్వింకా అదృష్టవంతురాలివి. మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు. ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, మీ నాన్న బాధింటూ నాకు తెలుసు. ప్లీజ్ అమ్మా, సినిమా టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ రెడీ కా, నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు. మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసే, ఆయన అప్పుడే రారు. ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు. చూసావా డాడీని? హలో డాడీ, ఎక్కడున్నారు? ఆఫీస్ లో. ఇంకా ఆఫీస్ లో ఉన్నారా? అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట, మీరు మాత్రం రారు. లేదమ్మా, కొంచెం లేట్ అవుద్ది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరు రెడీగా ఉండండి. ప్రతిరోజు సేమ్ డైలాగ్, సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు. సారీ రా, 5:30 షార్ప్ అక్కడ ఉంటాను. ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న, ప్లీజ్. ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి. మీరు వస్తారు కదా, ఏం కావాలి? ఎవరమ్మా? ఎవరమ్మా? నాన్నగారేనా? హలో, ఎవరమ్మా? లైన్ లో ఉన్నారా? ఇది లైట్, ఇటు నేను మాట్లాడు. హలో, ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా, ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు. ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా? అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా?
ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా, ఆపుతావా? ఆపుకో. రే, నా కూతురు నేను చేద్దు. రే రే రే, నా కూతురు నేను. ఎక్కడికి ఎక్కడికి? దీన్ని మీలో ఎవడ కట్టుకుంటాడురా? అన్నా, నేను కట్టుకుంటానే. నువ్వా? కొడక ఎన్నిసార్లు పెళ్లి కొడుకవుతావురా? నాలుగో సారానా? నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా? నా అందానికి ఏం తక్కువ అన్నా? చిన్న పర్సన్ది ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన. అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేసే కరెక్ట్. మాట్లాడద్దు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవడో దారిన పోయేవాడి దయా నాకు అక్కర్లేదు. అలా మాట్లాడద్దండి. ఎంతైనా వాడు మన కన్న కొడుకు. ఎవడే కొడుకు? వాడిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు. ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. కొడుకు లేడు, వాడు చచ్చిపోయాడు. సీరియస్ గానే ఉన్నాడా? నేను డీల్చానా? అంత లేదురా చిన్న, కిక్రాడి ఇరిగిపోగలదావి. భూమికి మూడు అడుగులు లేడు, డీల్ చేస్తారంట. రాజాడు వచ్చాడు, వాడే చూసుకుంటాడులే. నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా? నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి? నువ్వు ఆయన కొడుకువి కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్వి. ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్, నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయిందే. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా. ఈ నొప్పి ఎంత ఎక్కువైతే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా. పిలుస్తాడు, తప్పకుండా పిలుస్తాడు.
నువ్వేంట్రా బాబు మొహంలో పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోక, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లు, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలే మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు పెద్దన్న. I love you. ఎవడే వాడు? అంత పబ్లిక్ గా నీకు ఐ లవ్ చెప్పాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఐ లవ్ చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిందాన్ని, నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉందా? ఇక్కడతో ఆపే. ఐ లవ్ యూ. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. కేకే కానీ చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే తచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికలేదన్నా. వేండి చంపితే చాలు, బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు, అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నాడు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు. అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్ ఆజా. బోలో భాయ్, హమారా జేపీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో. జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకేనా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త, కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు. ఈ హోటల్లో చాలా మాట్లాడుకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు, ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే కేల్కత్తాం. కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు ముందుకే. అరే చూప్, అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎం ని కూడా లేపాం, కేకే ఒక లెక్క. అరే భాయ్, నువ్వు ఫీల్డ్ లో పైకి రావు, ఫిగర్ మత్ కరో, కేకే గా పుట్టది కావా జా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.
అంతా ఉనికిపోతావేం. ది బిహారీ గ్యాంగ్. కేకే, వెరీ డేంజరస్. బిహారీ గ్యాంగ్? వదిలేస్తా, నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు? బీహార్ గెలుపు. కేకే అంటే ఎంత డేంజరస్, ఇక్కడ జరిగింది చెప్పు. నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు. మద్దర్లు అలా చేయాలి, నన్ను చూసి నేర్చుకో. అన్నయ్య, అన్నయ్య, ఆ కేకే గారు చచ్చిపోయాడన్నయ్య, ఇక మిగిలింది వాడు తమ్ముడు అమ్మే. అది జరగదు. ఈజీ కాదరా పండా, వీడి తమ్ముడు కూడా బతకూడదు.